పిల్లల పిల్లగాడు వాడికి ఏం తెలియదు వాడిపైన దాడులు ఎట్లా చేస్తారన్న మీరు చిన్న పిల్లగాడు 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టిస్తారు మీరు ఇంత కూడా కనికరం లేదా ఇలాంటి బెదిరింపులు కాదు ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను మధ్యలో తింటున్న వాళ్ళని దాడులు చేయనన్న మేము మంచి చేయడానికి వచ్చినమన్న మాకేం తెలియదు గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదు అన్న అన్నం పెడుతున్నాడు సార్ మా తమ్ముడు ఎనికిలో వచ్చి అన్నం పెడుతున్నాను గుంజి కొడితే మాకు ఎట్లుంటది అన్న అందరికంటే చిన్న పిల్లగాడు వాడు మా ఇంట్లో మాకెంత బాధ అనిపిస్తుంది అన్న ఒక్కరోజు కూడా మేము ఎవరికి అన్యాయం చేయలేదు సార్ వాళ్ళు చేతకాని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి ఎందుకు చేస్తున్నారు ధైర్యంగా ఉండాలి రౌడీజం రౌడీజం అని నేను ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ లేకపోతున్నా నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని 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 చేస్తున్నారు నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా ఎందుకంటే నాకు అవసరం లేదు ఎవరు కాల్ చేసిన ఎవరు బెదిరిస్తున్నారని నాకు అన్ని తెలుసు అన్నా కానీ నాకు అవసరం లేదు మీ గురించి నా ప్రచారం ఏది నాదైతే నిన్ను నుంటున్నా అంతే ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారు ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోండి ఇవ్వండి మా పైన దాడులు చేయడం కాదు ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు మేము మిమ్మల్ని ఎవరిని ఏం అనట్లేదు మా ప్రచారం మీద మేము చేసుకుంటున్నాం మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచిన్న ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్నానా నా ప్రచారం మీద నేను చేసుకుంటున్నా దానికి దాడులు చేయడం ఏందన్న నాకు అర్థం అవ్వదు చెప్పాలనుకోవట్లేదు ఇప్పటికైనా మారండి అన్న ఇప్పుడు రోజు మా పైన దాడి రేపు మీ పైన దాడి ఎవరు మంచిది ఇప్పుడు ఓట్లు చీల్చేయండి దాడులు చేస్తున్నారు రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని ఓటేయండి మంచి నాయకుడిని గెలిపించండి మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్న మీరు మంచి నాయకుడు అని ఇంతకు ముందు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు ఎవరు మంచి ఒకసారి ఆలోచించుకోండి స్థానిక నాయకులు చేసిన పని లేకపోతే ప్రభుత్వం తెలియదన్న ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కనిపెడతారు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి కానీ పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారా రాష్ట్రంలో ఇంతే ఉన్నట్టుంది ఎదుగని చెట్టు లేరు మనుషులని ఇది ప్రజా వైఫల్యమా ఒక రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే వైఫల్యమా ఏమో ఎవరితో పోలీస్ ప్రొటెక్షన్ కోసం అడుగుతాము ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి మీ ఈ చిన్న చిన్న దాడులకు భయపడి మేము వెనక జరగము మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది పోటీ చేసే హక్కు ఇచ్చింది ప్రశ్నించే హక్కు ఇచ్చింది నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది పోటీ చేసే హక్కు ఇచ్చింది ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము ప్రజలకు చేరుకుంటాము బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్.